హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ సండే అందరూ ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటారు నిన్న సన్న సాటర్డే బాగా ఎంజాయ్ ఉంటారు ఇవాళ సండే ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటారు ఎంజాయ్ చేసుకోవాలి అదే రిలాక్స్ అవ్వండి బాగా ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వచ్చేటప్పటికి అంతే నేను చెప్పాను కదా మీకు పదిహేనవ తారీఖు వరకు ఈ మార్కెట్ ఇట్లాగే ఉంటుందని బిట్ కాయిన్ ఇథీరియం సోలానమ్ లైట్ కాయిన్ ఇవన్నీ కూడా ఒక రేంజ్కి వచ్చేసి ఆగిపోయి ఉన్నాయి అటు కిందకి వెళ్ళలేదు పైకి వెళ్ళలేదు నా అంచనా ప్రకారం ఈ నెల డిసెంబర్ పదిహేనవ తారీఖు వరకు ఈ మార్కెట్ ఇలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను పెద్ద ఉండవు ఇట్లాగే ఉంటుంది ఏమన్నా కొంచెం కొంచెం చిన్న చిన్న మూమెంట్స్ ఉండొచ్చు కానీ పెద్ద పెద్ద మూమెంట్స్ ఏమి ఉండవని నేను అనుకుంటున్నాను అయినా రేపు సోమవారం రేపు మార్నింగ్ ఎట్లా ఉంటుంది చూద్దాం డియర్ ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి దిస్ ఇస్ మై కైండ్ రిక్వెస్ట్ ఇది లాస్ ఏంజల్స్ సిటీ ఇన్ అమెరికా అమెరికాలో లాస్ ఏంజల్స్ సిటీ చాలా ఫేమస్ చాలా బ్రహ్మాండమైన సిటీ మన సినిమా రంగం మనం చూస్తున్న వాళ్ళ సినిమాలు పురుడు పోసుకుంది ఇక్కడే ఈ సిటీలోనే హాలీవుడ్ హాలీవుడ్ ఇదంతా కూడా కంప్లీట్గా సినిమా ఇండస్ట్రీ హాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా అది ఉండేది ఈ లాస్ ఏంజల్స్లోనే అన్ని పెద్ద పెద్ద స్టూడియోలు అన్ని ఫిల్మ్ మేకింగ్ కంపెనీస్ అన్నీ ఉన్నది ఇక్కడే ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది పోయిన వారం మీకు ఈ వీడియో చూపించాను అయినా కొత్తగా మనకు వచ్చిన చాలామంది వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్కి వాళ్ళు కూడా చూడటం కోసం మళ్ళీ రిపీట్ చేసి చూపిస్తున్నాను దయచేసి మనం నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ఇవాళ ఆదివారం కొంచెం ఎంటర్టైనింగ్గా ఎంజాయ్ చేసుకుంటూ చూద్దాం అది దానికోసం నేను మళ్ళీ రిపీటెడ్గా ఇది పెడుతున్నాను ఇవాళ నా గురించి ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను ఆ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఒక ఫిల్మ్ ఒక ఇంచుమించు నాకు సినిమా ఇండస్ట్రీలో నేను ఎంటర్ అయింది మా ఫాదర్తో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో అప్పుడు మేము రామారావుతో మా నాన్న నేను కూడా కలిసి ఐదు సినిమాలు రామారావుతో సూపర్ హిట్ సినిమాలు తీసాం అందులో మీకు ఒక్కటి చెప్తాను డబ్బు లోకం దాసోహం మా చిత్రమే నిండు హృదయాలు కలిసి వచ్చిన అదృష్టం నిండు దంపతులు నిండు మనసులు ఇవన్నీ కూడా మేము ప్రొడ్యూస్ చేసిన సినిమాలే నేను దగ్గర దగ్గరికి ఇరవై రెండు చిత్రాలు నిర్మించాను వీటిలో నాకు ఒక అదృష్టం కలిగింది మన మెగాస్టార్ చిరంజీవి నా ప్రాణమిత్రుడు ప్రాణమిత్రుడితో ఒక చిత్రం లవ్ ఇన్ సింగపూర్ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలోనే నేను సింగపూర్లో రెండు నెలలు ఉండి కంప్లీట్గా సినిమా చిత్రీకరించాను అది తెలుగు మలయాళంలో తీసాను నాకు మలయాళంలో అది సూపర్ హిట్ అయ్యింది తెలుగులో అప్పుడే చిరంజీవి అది మూడో చిత్రం కావడంతో అప్పటికి ఇంత ఫేమస్ కాకపోయినా తర్వాత తర్వాత అది చాలా చూశారు ఆ సినిమా చాలా బాగా తీశాను లవ్ ఇన్ సింగపూర్ మొత్తం సింగపూర్ అంతా కవర్ చేశాను అప్పుడే అందరికీ చిరంజీవికి అది మొట్టమొదటి చిత్రం అసలు ఫారెన్ తీసుకెళ్ళటం అనేది నేనే తీసుకెళ్ళాను అన్నమాట నాకు చాలా ఆనందంగా ఉంది ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ చిరంజీవి ఇంకా మేమిద్దరం కలిసి వర్క్ చేసిన విషయాలన్నీ కూడా ఇంకా గుర్తు చేసుకుని మేము ముచ్చట్టించుకుంటాం అదే కాదు నాకు చిరంజీవి గారికి ఉన్న బంధం ఏంటంటే మా ఫ్యామిలీ అంత ఒకటే ఫ్యామిలీ మేమంతా మా ఫ్యామిలీకి చాలా క్లోజ్ రిలేషన్షిప్పు ఇప్పటికీ నాకు వీలున్నంతవరకు వరకు ఎప్పుడు టచ్లోనే ఉంటాను ఆయన నాకు మంచి మంచి విషయాలకు కాంటాక్ట్ చేస్తుంటాడు నేను ఆయన కాంటాక్ట్ చేస్తుంటాను నా మ్యారేజ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగింది అప్పుడు చిరంజీవి నాతో పాటు ఉండి నా మ్యారేజ్ అంతా జరిపింది కంప్లీట్గా చిరంజీవి గారే ఇది ఈ ఒక ఫోటో పెడుతున్నాను ఇది చూస్తే మీకు తెలుస్తుంది దానికి సంబంధించి ఒక ఫోటో పెడుతున్నాను చూడండి దాని తర్వాత ఇంక మన విషయానికి వచ్చేసేద్దాం నా తీపి గుర్తులు మీతో షేర్ చేసుకోవటం నాకు ఎంతో ఆనందంగా కనిపిస్తుంది కానీ అట్ ద సేమ్ టైం మీ ప్రీషియస్ టైంని నేను వేస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు ఇది వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ ఇప్పుడు ప్రస్తుతం మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ చాలా ఫేమస్ వార్నర్ బ్రదర్స్ అంటే తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు బహుశా యూనివర్సల్ స్టూడియో బ్రదర్ స్టూడియో ఈ స్టూడియోలో ఉన్న సెట్టింగ్స్ వాళ్ళు తీసిన సినిమాలు వాళ్ళు తీసిన మంచి మంచి సూపర్ డూపర్ హిట్ సినిమాల నుంచి తీసిన సినిమాలు వాళ్ళు ఒక మ్యూజియం లాగా కొన్ని ఫ్లోర్స్లో అంతా ఇవన్నీ పెట్టారు అలా స్టూడియోలో మనకి చూసుకుని వాటి గురించి తెలుసుకోవడం కోసం ఇవన్నీ కూడా కాస్ట్యూమ్స్ అనమాట ఆ సినిమాలో వాడిన కాస్ట్యూమ్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టి మొత్తం డెకరేట్ చేసి లోపల వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ రెండు వందల ఎకరాలు లాస్ ఏంజల్స్ సిటీలో మధ్యలో ఇది బ్యాట్మాను బ్యాట్మాను సంబంధించి వాళ్ళు తయారు చేసిన పరికరాలన్నీ కూడా ఆ షూటింగ్కి సినిమాకి సంబంధించి వాడిన పరికరాలు ప్రతి పెట్టారు చూడండి మంచి ఇది అరుదుగా దొరుకుతాయి ఇటువంటి విషయాలు మనకి అవకాశం దొరికినప్పుడు ఇటువంటి విషయాలు తెలుసుకోవటం మనకు చాలా ఉపయోగకరం అని నేను అనుకుంటున్నాను ఇది నా ఒపీనియన్ మీరు ఎట్లా అయినా అనుకోవచ్చు ఓకే ఇప్పుడు మీకు క్రిప్టో కరెన్సీ మార్కెట్ గురించి మాట్లాడమంటే నేను దాని గురించే మాట్లాడతాను మీకు షిబాక్ వాయిన్ చాలా స్టడీగా స్ట్రాంగ్గా ఉంది అది రెండు వేల ఏడు వందల దగ్గర బాగా స్ట్రాంగ్ అయింది ఇంకా దీనికి కింద కెలదన్నది రోజు రోజుకి అది కన్ఫామ్ చేస్తుంది ఒకసారి బ్రేక్అవుట్ అయి పంప్ అయితే పైకి వెళ్తుంది ఎన్ని రోజుల్లో ఎంతకెళ్తుంది అని చాలామంది నన్ను అడుగుతున్నారు కమెంట్స్లో ఎప్పుడు రూపాయికి వెళ్తుంది ఎప్పుడు వెళ్తుంది ఇప్పటివరకు అది అర పైసా ఇంకా దాటలా అర పైసాయే దాటింది ఒక రూపాయి వెళ్ళటానికి మీకు ఎంత టైం పడుతుంది అనేది మీరే ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒక కాయిన్ అర పైసాలో ఉన్నది ఒక రూపాయికి వెళ్ళటం అంటే ఆషామాషి విషయం కాదు కాబట్టి టైం పడుతుంది అవు వెళ్తుంది ఖచ్చితంగా వెళ్తుంది కొంతమంది అడుగుతున్నారు రెండు వేల ఇరవై రెండులో వెళ్తుందా ఇరవై మూడులో వెళ్తుందా ఖచ్చితంగా ఇరవై మూడు ఆఖరు ఇరవై నాలుగు వచ్చేటప్పటికి వన్ రూపీకి గ్యారంటీగా వెళ్తుంది ఈ శిబా కాయిన్ను హోల్డ్ చేస్తున్న వాళ్ళందరూ హోల్డ్ చేయండి తప్పకుండా మీకు మంచి లాభాలు వస్తుంది ఇది ఆ వార్నర్ బ్ర స్టూడియోలో వాళ్ళు తీసిన చిత్రాలకు వాడిన కాస్ట్యూమ్స్ డిజైన్స్ డ్రెస్సులు అవన్నీ డిస్ప్లేలో పెట్టారు అవన్నీ చూడండి మీరు చూస్తూనే వినండి నేను నా పాటికి నేను చెప్తూ ఉంటాను మీరు అవన్నీ చూడండి ఇవన్నీ మిస్ కాబాకండి ఈ మంచి ఆపర్చునిటీ చూడడానికి ఇట్లా ఎట్లా వాడారు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఈ సినిమాలన్నీ చూసున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు గుర్తు ఉండే ఉంటుంది అనుకుంటున్నాను టైం వచ్చినప్పుడు తప్పకుండా నేను సపరేట్గా ఈ వీడియోలు ఇటువంటి వీడియోలు చాలా చేసి మీకు ఉన్న ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా తప్పకుండా మీకు పెడతాను నా ఛానల్ కొంచెం బాగా డెవలప్ అయిన తర్వాత తప్పకుండా ఇవన్నీ ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను నేను ఇక్కడున్న అమెరికాలో ఉన్న మీకు పెట్టాల్సిన వీడియో మెటీరియల్స్ నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాను నేను మీతో మొన్న మధ్య ఒక రెండు మూడు రోజుల క్రితం చెప్పాను ఇట్లా నేను ఒక ఐదు సీరియల్ సీరియల్ ఎపిసోడ్స్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను ఈ క్రిప్టో కరెన్సీ మార్కెట్ అంటే ఏంటి దాంట్లో ఎలా చేయొచ్చు మనం ఎలా చేసి మనం సంపాదించాలి అన్న విషయం గురించి మీతో చర్చించాలనుకున్నాను అని చేయాలనుకుంటున్నాను యాక్చువల్గా ఈ వీక్ ఎండ్లో చూసుకుని నేనైతే చేయాలి నాకు కొంచెం మెటీరియల్ గ్యాదర్ చేయడం కొంచెం టైం పడుతుంది అది తప్పకుండా చేస్తాను ఇంకొంచెం మీరు లైక్స్ సబ్స్క్రైబర్సు కొంచెం పెరిగితే ఎక్కువ మందికి నేను రీచ్ అయినట్టు అవ్వద్దు నా ఇన్ఫర్మేషను ఇంకా ఎక్కువ మందికి తెలిసినట్టు అవ్వద్ది అని కొంచెం వెయిట్ చేస్తున్నాను నేను బాగా ఇంకా సబ్స్క్రైబర్ మీరు దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ మీరందరూ చూస్తున్నప్పుడు నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టు మీకు నోటిఫికేషన్ రాగానే ఇంటిమేషన్ వస్తుంది నేను వీడియో పెట్టగానే మీకు ఎప్పుడూ కూడా ఒక మంచి విషయాలకు సంబంధించి నేను చేస్తాను తప్ప ఆషా వీడియోలు నేను చేయను ఏదన్నా మీకు ఉపయోగపడే రకంగా ఉండేయే నేను చేస్తాను ఇప్పుడు మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నవన్నీ కూడా కంప్లీట్గా వాళ్ళు వార్నర్ బ్రదర్స్ వాళ్ళు స్టూడియోలు కంప్లీట్ కొన్ని ఫ్లోర్స్ని కన్వర్ట్ చేసేసి ఇట్లా ఎగ్జిబిషన్ లాగా పెట్టారు మ్యూజియం లాగా పెట్టారు ఇక్కడ వాళ్ళ గైడ్స్ వాళ్ళ స్టాఫ్ కొంతమంది మనకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ వస్తువు ఏ సినిమాలో ఎప్పుడు ఎవరు వేసుకున్నారు ఎవరు వాడారు ఏ ఎలా వాడారు ఎలా చేశారు అన్ని వివరంగా ప్రతి విషయం చెప్తారు మనకి చాలా ఇదంతా ఇప్పుడు స్టూడియోలో నుంచి బయటకు వచ్చాం ఇది ఇంకో స్టూడియో ఇది ఈ స్టూడియో కూడా చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది లాస్ ఏంజల్స్లో నేను గడిపిన ప్రతి క్షణం మీతో షేర్ చేసుకున్నాను నా జీవితాస్యం ఇంకా ఇటువంటి విషయాలు చాలా మీతో పాల్పంచుకోవాలని నాకు ఎంతో కుతూహలతో ఉన్నాను త్వరలో నేను మోస్ట్ ప్రాపర్లీ అన్నీ సమకూరితే తప్పకుండా నేను అమెరికా వెళ్తాను అమెరికా వెళ్ళి మళ్ళీ నేను వెళ్ళాల్సిన ఎప్పటికే వన్ ఇయర్ నుంచి ఇక్కడ ఉండిపోయాను తప్పకుండా నేను వెళ్తాను వెళ్ళి అన్నీ కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు పెడతా ఉంటాను ఈ వీడియోలో ఇటువంటి విషయాలన్నీ చెప్పటం ఒక విధంగా నేను చేస్తున్న తప్పే దయచేసి ఎవరైనా హర్ట్ అయి ఉంటే ఇది చూడటం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే దయచేసి నన్ను క్షమించండి నాకు ఇది ఒక మంచి అవకాశంగా కనిపించింది ఇవాళ అందులో పెద్ద మార్కెట్ మూమెంట్స్ లేవు గనక ఇటువంటి విషయాలు చెప్పాలనిపించింది చెప్తున్నాను అది మీకు పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు అయినా నాకు నాకు తృప్తి ఉంది దీంట్లో చెప్పడంలో అందుకని దయచేసి మీకు కానీ వీడియో లైక్ చేస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన ఛానల్కి ఎంతో ఉపయోగపడతాయి ఇది నా వాట్సాప్ నెంబరు ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దయచేసి చాట్ చేయండి కాల్ చేయండి నేను మీకు రెస్పాండ్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టండి